రఘురామ కృష్ణరాజు గారు ఈరోజు కోర్టులో జరిగినటువంటి వాదనలు ఎట్లా చూస్తారు? అంతా మీరే వివరించారు, ఇంకా వివరించడానికి ఏమి లేకపోయినా వివరిస్తా. ఈరోజు చాలా అద్భుతమైన తీర్పు. ఈరోజు ఉదయం ఇన్ఫాక్ట్ మీతో ఏం మాట్లాడామో ఆల్మోస్ట్ అదే విధంగా ఈ తీర్పు వచ్చింది. చాలా ఆవేశంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి, సారీ అవినాష్ రెడ్డి గారి న్యాయవాది వాదిస్తే అంత ఆవేశం వద్దని చెప్పి కోర్టు కూడా ఆయన్ని సముదాయించింది. ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. వివి గిరి గారు కాదు, సింగిల్ వి గిరి గారు, మాజీ కేరళ కోర్టు న్యాయమూర్తి. వారు వాదనలు బాగా బాగానే వినిపించారు, మంచి వాదనలు. కానీ వారు కోరిన ప్రేయర్లో ఈ నెల 30వ తారీఖు వెకేషన్ బెంచ్ ఉందని, ఆ ఇచ్చిన సబ్మిషన్లో 25వ తారీఖు బెంచ్ ఉందని రాసినప్పటికీ కూడా 30వ తారీఖు బెంచ్ ఉంది, సో ఆ 30వ తారీఖు వినాలి అని మేము కోరుతున్నాము అని అంటే, మరి 30వ తారీఖు కాదు 25వ తారీఖే వెకేషన్ బెంచ్ ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెరిఫై చేశారు. వెరిఫై చేస్తే తూచు 25 అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా కనపడింది. అప్పుడు లూత్రా గారు, సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా గారు చాలా క్లియర్గా, అంటే ఆయన చెప్పింది ఏంటంటే 25వ తారీఖు సరే విననివ్వండి, కానీ ఆల్రెడీ ఒక మ్యాటర్ పెండింగ్లో ఉంది, వారు విని ఇప్పుడు నేను తీర్పు ఇవ్వలేను అని చెప్పి జూన్ 5 తర్వాత మళ్ళీ వింటాను అని అన్న బ్యాక్గ్రౌండ్లో ఇది టేకప్ చేయడానికి కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి డిస్పైట్ ఆ కేసు ఉన్నప్పటికీ కూడా ఇది టేకప్ చేయండి, అంతవరకు ఆర్డరు మేము గ్రాంట్ చేస్తున్నాము అని చెప్పి అన్నప్పుడు, యాక్చువల్గా వీళ్ళ ప్రేయర్లో చిన్న మతలబు ప్రేయర్ ఉంది. ఆ మతలబు ప్రేయర్ ఏంటంటే అశ్వత్థామ హతహ కుంజరహ కూడా యాడ్ చేశారు. అక్కడికి ఏదో సింపుల్ ప్రేయర్ అడిగినట్టు సార్ వాళ్ళని వినమని అడుగుతున్నాం అంతే అని అంటూ, అందాక అరెస్ట్ చేయకుండా చూడండి, నో కోర్సు స్టెప్స్ అని ఓ చిన్న కుంజరహ టైప్లో ఇస్తే సిద్ధార్థ లూత్ర గారు, అయ్యా మీరు గ్రాంట్ చేసిన దాంట్లో ఇంకో చిన్న ఉప ప్రేయర్ లాంటిది కలిపి కలపనట్టు కలిపాడు, అది మీరు చూడండి అంటే కొంచెం గిరిగారు కంగారు పడ్డారు. కంగారు పడి ఇంక మేమే మాట్లాడతలేదు కదా అని ఆయన ఏదో పాపం కవరింగ్ ఇన్ ఫెర్నో చేసినప్పటికీ చాలా స్పష్టంగా అప్పుడు న్యాయమూర్తులు ఇద్దరూ అది చదువుకుని అది కుదరదు, మీరు ఆ రిలీఫ్ మేము ఇవ్వలేము, వినమన్న వరకు మేము చెప్పగలం, అది హైకోర్టులో పెండింగ్ ఉన్న మ్యాటరు, దీనికి అడ్డు రాకుండా వినమని చెప్తున్నాం అంతవరకే తప్ప మేము ఎటువంటి అరెస్ట్కి సంబంధించి ఎటువంటి స్టే మేము గ్రాంట్ చేయటం లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పాపం గిరిగారు డల్లయ్యారు, అంటే కళ్ళ కట్టినట్టు చెప్తున్నా, అందరూ చూడలేదు కాబట్టి, గిరిగారు డల్లయ్యారు, లూత్ర గారు నవ్వారు అంతే. సో ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఆర్డర్. కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటి, సిబిఐ తరపున లాయర్ హాజరు కాకపోవడం పైన మీరేమంటారు? అదే, సిబిఐ తరపు ఎవరూ రాకపోవటం, మరి అక్కడ అంతమంది మోహరించారు, ఇటువంటి విషయాలు ఏమి చెప్పకపోవటం దురదృష్టం. మరి వాళ్ళు ఏం బిజీగా ఉన్నారో మనకు తెలియదు. కానీ ఇవాళ ఉదయం కూడా మనం అనుకున్నాం కృష్ణ గారు సిబిఐ రాకపోవచ్చు అని కూడా అనుకున్నాం. ఇప్పుడు ఈ తీర్పు యాక్చువల్గా ఇవాళ ఇప్పుడు ఈ నిమిషంలో కావాలంటే వాళ్ళు అరెస్ట్ చేసుకుంటానికి ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. 25వ తారీఖు ఆయన వినొచ్చు, విన్నా సరే ఆయన తీర్పు చెప్పడానికి ఆయన ఒక 3 నెలలు తీసుకోవచ్చు, మనం చెప్పలేం. ఆ రోజే వినమన్నాడు తప్ప తీర్పు ఇవ్వమని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు. అలాగే స్పష్టంగా మేము స్టే ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళు తమలపాకు యుద్ధాలు చేస్తారా, వీళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ నటిస్తారా, వాళ్ళు మరి ఆ క్యారెక్టర్లో జీవిస్తారా, మరి అందరూ రోడ్డు మీద ఎమ్మెల్యేలు పడుకుంటున్నారు, దీనికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పోలీసులు ఎన్ని డ్రామాలు ఆడతారు, ఈ డ్రామా అన్నది ఇప్పుడు మనం చూడాలి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ఎందుకు వినాలి అనేదంటే, అక్కడ ఆల్రెడీ ఒక మ్యాటర్ పెండింగ్లో ఉంది కాబట్టి, పెండింగ్లో ఉన్న మ్యాటర్ని వెకేషన్ బెంచ్ వింటుందా వినదా అన్న సందేహం ఉంది కాబట్టి వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్ళాలి, వెకేషన్ బెంచ్ ముందుకు 25 వినాలని కోరింది అంతే. అంతే, అంతవరకు ఇచ్చాను తప్ప ఇంకా ఆ పైకి రాకు,
ఇఫ్ అదే స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీళ్ళు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చండి, కానీ నేను వీళ్ళు అరెస్ట్ చేస్తారు అని నాకైతే నమ్మకం కలగట్లా. ఇవాళ సాక్షి రాతలు చూసిన తర్వాత ఏదైనా అవినాష్ సాక్షి చెప్పినట్టు సిబిఐ నడుస్తుందా? సాక్షి ఏమని రాసింది ఇవాళ? అసలు సిబిఐ అరెస్ట్ చేయడానికే రాలేదు. ఈ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ రఘురామ కృష్ణరాజుల కల్పనిది ఎవరెవరో వస్తున్నారంటాం, వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారంటాం, ఎస్పీని అడిగారంటాం, ఎస్పీ కాదంటాం, ఇదంతా అభూత కల్పనలు అని చెప్పి శ్రీ సాక్షి వారు రాశారు. సో దాన్ని బట్టి చూస్తే ఇవాళ సరే ఏదో ఎల్లుండు కోర్టులో వస్తుంది కదా అని వీళ్ళంతటి వీళ్ళే ఏదైనా లీనియన్స్ తీసుకోవచ్చు. కానీ ఇవాళ ఒక మంచి ఏంటంటే మబ్బు తెరలు తొలగినాయి. ఇప్పుడు కూడా వీళ్ళు కహానీలు చెప్తే హూ అనేది తెలిసిపోయింది. ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్గా చెప్పారు, హూ ఇస్ హూ అన్నది తెలిసిపోయింది. ఇంకా ఈ కహానీలు ఎలాగే కంటిన్యూ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ గౌరవం ఎలాగో సంకనకపోయింది. ఇప్పుడు ఇంకొందరు గౌరవాలు కూడా విల్ బి అట్ స్టేక్. మరి ఇప్పుడు ఏదైనా సిబిఐ అయితే అరెస్ట్ చేసేలాగా నాకేం అనిపించట్లా. ఇంకా దయతలచి అంటే యాక్టింగ్ అయితే చేస్తారు సుమి. సో కాబట్టి దయతలచి అవినాష్ రెడ్డి గారే సాహసోపేతంగా అక్కడ కాదు రోదర్ ఫ్లాట్ ఇక్కడ కాల్చని హీరో కృష్ణ గారు చెప్పినట్టు మోసగాళ్ళ మోసగాళ్ళు ఆయన ఏదన్నా సరేనయ్యా ఇంకా మీ వల్ల కావట్లేదు నన్ను అరెస్ట్ చేయటం, నేనే మీకు అవకాశం ఇస్తున్నా అరెస్ట్ చేసుకోండి అని సిబిఐ గౌరవం కాపాడతారా? ఆ వార్తలు కూడా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇదంతా చెడ్డ పేరు వస్తుంది, నాకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నియంత్రణ నువ్వుగానే పోయి లొంగిపో అని చెప్పే అవకాశం ఉందని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వార్తలు వస్తున్నాయి. సరే ఏంటండి జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు ఏంటండి? ఏమైనా మంచి పేరు ఉంటే ఇప్పుడు ఏదో చెడ్డ పేరు వస్తుందని ఫీల్ అవ్వడానికి ఉంటుంది. అసలు చెడ్డ పేరు ఏంటి జగన్మోహన్ రెడ్డికి? చెడ్డ పేరు ఏంటండి? మీరు అలా అంత మాట అనేసరి పుసుకుని అది కరెక్ట్ కాదు. ఎంత చెడ్డ అనే ఊబిలో కూరుకుపోయిన వ్యక్తికి ఇంకా చెడ్డ పేరు రావటం ఏంటి? సిబిఐకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే ఇన్నాళ్ళు ఆ వంక ఈ వంక పెట్టారు, కనీసం కోర్టుకు కూడా అటెండ్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఇంకా ఏదో ఎస్పీని కలిసి లేకపోతే ఎస్ఐని కలిసి ఏమంటే ఎస్ఐ గారు ఏమన్నా కొంచెం హెల్ప్ చేస్తారా అని ఇలాంటి ఎదవ డ్రామాలు ఆడితే పబ్లిక్కు ప్రోపన్ అయిపోయింది. సుప్రీంకోర్టు అడ్డం లేదు, బెయిలు మేము ఏమి ఇవ్వలేము, అందాక కూడా రిలీఫ్ ఇవ్వలేము అని చెప్పి అన్నారు. అందాక రిలీఫ్ ఇచ్చుంటే అది అసలు జూన్ 5 తర్వాత కూడా నడిపించేవారు. సో ఆ రిలీఫ్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ముసుగులు తొలగినయ్యి. వీళ్ళు అరెస్ట్ చేస్తారా చెయ్యరా? వీళ్ళు వెళ్తే ఇప్పుడు కోఆపరేట్ చేయకపోతే స్టేట్ అవుటు, ఆర్టికల్ 356 విల్ బి ఇంపోజ్డ్. వీళ్ళు ప్రయత్నాలే చేయకపోతే సాక్షి చెప్పినట్టు సాక్షి బాటలోనే సిబిఐ నడిస్తే మనమేం చెప్పలేం. కానీ ఆ బాటలో నడిచే అవకాశాలు నేటి సాక్షి చదివిన వారికి వచ్చింది. ఏదైనా ముఖ్యమంత్రి పోన్లే పాపం అని తమ్ముడు లొంగిపో అని మీరు అన్నట్టు అంటే చెడ్డ పేరు మంచి పేరు గురించి కాదు, అసలు మంచి పేరు అనే ప్రసక్తి లేదు. జాలేసి అంటే మనకి ఇన్ని విధాలా సహకరిస్తున్న సిబిఐకి ఇంకా మనం ఇబ్బంది పెడితే బాగోదని చెప్పి తనంతట తను ముఖ్యమంత్రి గారి మాట మీద లొంగిపోతే సిబిఐ పరువు దక్కుతుంది, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఖ్యాతి పెరుగుతుంది. బట్ ఈ ప్రాసెస్లో చాలామంది కొన్న పేరు ప్రఖ్యాతులు మంటగలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ పరిస్థితి రాదేమో, ఇప్పటికైనా కొంచెం చురుగ్గా వ్యవహరిస్తారేమో అని అనిపిస్తుంది. ఎనీహౌ ఇది ఈ విజయం ఒకే ఒకరికి దక్కుతుంది, అది డాక్టర్ సునీత. తనను వెన్నంటి ఎన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి విసుగు చెందని విక్రమార్కుల్లాగా వేసినప్పటికీ కూడా విసుగు చెందని రుద్రమదేవిలాగా మరి ఈ అమ్మాయి ఫైట్ చేయటం, ఆ అమ్మాయికి వెన్నుదన్నలుగా ఉన్న ఆమె భర్త మరి అతనికి ఎంత ఓపిక ఉందో, ఈ కేసులన్నింటిని కోఆపరేట్ చేస్తూ ఒక నిజాన్ని బయటపెట్టడానికి అతను చేసే ప్రయత్నం అమోఘం. బట్ ఈరోజు సాయంత్రం అయినా ప్రజలకి ఏజెన్సీ మీద గౌరవం పెరిగేలాగా సిబిఐ చేస్తుందేమో, ఇంకొక 2 గంటల్లో ఎవరు అండర్ అరెస్ట్ అని అంటారేమో అని ఆశ లేనప్పటికీ ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ కృష్ణరాజు గారు. ఇది శ్రీహరి రఘురామ కృష్ణరాజు గారు చెప్పారు. అయితే వాళ్ళు ఒక్క ప్రేయర్ ఏదైతే 25వ తేదీ వినాలని అంటూనే అంతవరకు కూడా అరెస్ట్ చేయొద్దు అంటూ ఏదైతే ఉప ప్రేయర్ పెట్టారో దాన్ని కూడా
చాలా తెలివిగా బెంచ్కి సిద్ధార్థ లూత్రా బెంచ్ దృష్టి తీసుకొచ్చారు. దాన్ని కూడా ఆయన మినహాయించి అరెస్ట్ చేయడానికి మాత్రం, అరెస్ట్ చేయకుండా ఉండటానికి తాము ఏది కూడా ఆదేశాలు జారీ చేయలేము, కేవలం వినాలని మాత్రమే చెప్తాము. అది కూడా అక్కడ అంటే హైకోర్టు బెంచ్ పెండింగ్లో ఉంది కాబట్టి, జూన్ 5వ తేదీని ఇస్తామని చెప్పారు కాబట్టి వెకేషన్ బెంచ్ వినకపోవచ్చు అన్న ఉద్దేశంతోనే వినాలని చెప్పడం జరిగింది. అంతేగాని అవినాష్ రెడ్డి అనుకున్న దానికి అవినాష్ రెడ్డికి ఊరట లభించలేదు, షాక్ తగిలిందనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సో మొత్తానికైతే సుప్రీంకోర్టులో ఇవాళ అవినాష్ రెడ్డి వారి బృందం ఆశించింది అయితే మాత్రం జరగలేదు. 25న హైకోర్టులో తమ వాదనలు వినిపించుకునేందుకు వెకేషన్ బెంచ్ ముందు అవకాశం